కదలివచ్చిన నరసరావుపేట, తరలివచ్చిన అశేష ప్రజానీకం, చిన్న పెద్ద తేడా లేకుండా, పేద ధనిక తారతమ్యం లేకుండా నిజదేవుని కొరకు స్వచ్ఛమైన వాక్యం కోసం స్వచ్ఛందంగా వచ్చారు. అతిపెద్ద మైదానము జనసంద్రంగా మారింది. అద్భుతమైన స్తుతి ఆరాధనలో పాల్గొన్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించిన శ్రేష్టమైన శక్తివంతమైన సందేశాలను, స్వచ్ఛమైన వాక్యాన్ని బహుశ్రద్ధగా ఆలకించారు. స్థానిక సేవకుల్ని సన్మానిస్తున్న దైవజనుల కుటుంబం, స్త్రీల కోడికలో బహుబలంగా వాడబడిన దైవజనురాలు, సత్యాన్ని గ్రహించారు, పాపపు స్థితిని గుర్తెరిగారు, తప్పులు ఒప్పుకున్నారు, పాపాలు విడిచిపెట్టారు, పరిశుద్ధ జీవితాన్ని కోరుకున్నారు, యేసుని సొంత రక్షకునిగా అంగీకరించారు. మరిచిపోలేని ఆనందాన్ని, విడిచిపోలేని ఆత్మీయతను స్వతంత్రించుకున్నారు. దేవునికే సమస్త మహిమ ప్రభావములు కలుగునుగాక.